చాలా టమాటాలు వచ్చినాయి. ఇది నేను పెట్టింది కాదు, పడిమొల్చింది అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. సన్ఫ్లవర్ అయిపోయింది, ఎండిపోయింది. దాని గింజలు కూడా చాలా బలంగా వచ్చాయి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఈ సాయిల్లో ఎలాంటి ఎరువులు యూరియా లాంటివి ఏవి కూడా వాడలేదు. అయినా గింజలు బలంగా ఉంటాయో ఉండయో అనుకున్నాను, కానీ చాలా బలంగా గింజలు వచ్చాయి. కేవలం కూరగాయలు కట్ చేసిన తర్వాత మిగిలిన పీల పొట్టు మాత్రమే వేశానన్నమాట సాయిల్లో. సొరకాయ ముక్క లేట్గా పెట్టాను, పిందెలు వచ్చేసినాయి దీనికి కూడా. హాయ్, హలో, వెల్కమ్ టు ఆల్ అండర్ జోస్. మనకి టెరెస్ గార్డెన్ పైన పెట్టుకుంటే చాలామందికి కూరగాయలు కానీ అవి కొంచెం చిన్న చిన్న పిందెలు వచ్చేసి రాలిపోవటం కానీ, బీరకాయలు కాకరకాయలు ఇట్లాంటివన్నీ వచ్చి రాలిపోతున్నాయి. మళ్ళీ యూరియా లాంటివి కెమికల్ ఫర్టిలైజర్స్ వేస్తే మళ్ళీ బాగా వస్తున్నాయి అని అనడం నేను విన్నాను. నాకు తెలిసిన ఆంటీ వాళ్ళు, బాగా వ్యవసాయం తెలిసిన వాళ్ళు కూడా ఈ సాయిల్లో, అంటే ఈ టబ్లల్లో మనం పెంచే ఈ సాయిల్లో కూరగాయలు సరిగా రావటం లేదు, మళ్ళీ యూరియా లాంటివి వేస్తేనే వస్తున్నాయి అంటున్నారు. అంటే ఇంకా అది వేసిన తర్వాత మనము ఇట్లా ఆర్గానిక్గా పండించుకొని కూడా వేస్ట్ కదా. సో కెమికల్ ఫర్టిలైజర్స్ వేయకుండా ఇప్పుడు మనం చూసాం కదా, టొమాటో కానీ సొరకాయ కానీ ఇవన్నీ బాగా వచ్చాయి, మిర్చి కానీ. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం, నాకు కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం లేదు. జస్ట్ ఏంటంటే చూద్దాం ఎట్లా వస్తాయో, అసలు వస్తాయా రావా ఈ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ యూజ్ చేయకుండా జస్ట్ సాయిల్లో మనం పండించొచ్చా అని ఒక ఎక్స్పెరిమెంటల్గా కొన్ని మాత్రమే, ఒక కొన్ని టబ్బులలో మాత్రమే పెట్టాను. కానీ చాలా బాగా వస్తున్నాయి. అంటే మనం యూరియా లాంటివి వేయాల్సిన అవసరం లేదు అని అర్థమైపోతుంది. మరి ఎందుకు వాళ్ళకి వేయకుండా రావడం లేదు అంటే, నేను ఇంతకుముందు కూడా వీడియో చెప్పాను కదా, మనం అవి వేసి వేసి సాయిల్ అంతా కూడా కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల నిర్జీవంగా మారిపోతుంది, హార్డెన్ అయిపోతుంది అనమాట. ఒక మృదుత్వం అనేది ఉండట్లేదు. సో అందులో తేమ శాతం కూడా ఉండదు ఇంకా అలాంటి సాయిల్లో, అంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడే సాయిల్లో. కాబట్టి పోషకాలన్నీ కూడా పోయిన నెలలో అవి రావు ఇంకా సహజంగా కూరగాయలు లాంటివి. మనం మళ్ళీ ఆ పోషకాలని కెమికల్స్ రూపంలో కలిపితే వస్తూ ఉన్నాయి. సో అలా కెమికల్స్ కలపకుండా మనం ఆర్గానిక్గా పండించాలి అని అంటే, ఇంకొక మెథడ్ ఏంటంటే యూరియాలో ఉండేది కానీ ఈ అమ్మోనియం ఎరువుల్లో ఉండేది కానీ అంతా కూడా నైట్రోజనే. మొక్కలు పెరగాలి అంటే బాగా నైట్రోజన్ కావాలి, నత్రజన్ కావాలి, అది గాల్లో బోలెడు ఉంటుంది. కానీ నత్రజన్ని డైరెక్ట్గా ఈ మొక్కలు తీసుకోలేవు. సో మనం ఈ నేలలో తిరిగి నత్రజన్ని మళ్ళీ, మనం ఇప్పుడు పోషకాలన్నీ ఈ మొక్కలు ఫీల్ చేసుకున్నాయి, సో అందులో పోషకాలన్నీ అయిపోయాయి ఆ నేలలో. తిరిగి మళ్ళీ పోషకాలని అందులో చేర్చాలి ఆ నేలలోకి. నత్రజనిని చేర్చాలి అంటే పప్పు దినుసుల మొక్కలు, చిక్కుడు జాతి మొక్కలు. చిక్కుడు జాతి మొక్కలు అంటే దాదాపు అన్ని పప్పు దినుసుల మొక్కలు, ఏవైనా సరే, పెసర్లు కానీ, బొబ్బర్లు కానీ, అలసిందలు కానీ, వేరుశనగ కానీ, ఇవన్నీ పప్పు దినుసుల మొక్కలు. పప్పు దినుసుల మొక్కల్ని పెంచినట్లయితే ఇందులో మళ్ళీ తిరిగి నత్రజని వచ్చేస్తుంది అన్నమాట. అయితే అంతకుముందు రైతులు ఏం చేసేవాళ్ళు, పూర్వ వ్యవసాయం అయితే ఏంటంటే నత్రజని కోసం ఈ అలసింద లాంటి వాటిని ఊరికే చల్లేసేవాళ్ళు. అలసిందలు మొలిసిన తర్వాత వాటిని మళ్ళీ అంతా దున్నేసేవాళ్ళు దానిలోనే, అంటే పంట తీసుకోకుండా ఆ మొక్కలన్నింటినీ తిరిగి నేలలో దున్నేసేవాళ్ళు. దాన్నే పచ్చి రొట్టె ఎరువు అంటారనమాట. తర్వాత ఏమైనా మొక్కలు వేసేవాళ్ళు, అప్పుడు ఆ నేలలో అంతా నత్రజని ఉండి పంట బాగా పండేది. లేదా ఇంకొక మెథడ్ ఏం వాడతారంటే క్రాప్ రొటేషన్. ఒక మొక్కను మనము ఏదో ఇప్పుడు ఒక రకమైన పంట వేసుకున్నాము, సో అందులో నత్రజని అంతా లోపించేసింది అన్నప్పుడు, నెక్స్ట్ ఈ పంటను తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా చిక్కుడు జాతి మొక్కలే వేసేవాళ్ళు అనమాట. వేస్తే ఏంటంటే తిరిగి మళ్ళీ నేలలో నత్రజని స్థాపన జరుగుతుంది, నత్రజని తిరిగి వచ్చేస్తుంది నేలలోకి. కాబట్టి అప్పుడు మళ్ళీ ఒకసారి ఏదైనా ఒక పంట వేసుకుని తర్వాత ఈ పప్పు జాతి చిక్కుడు జాతి మొక్కల్ని వేసుకుని తర్వాత ఇంకో పంట వేస్తే బాగా వస్తుంది అన్నమాట క్రాప్ రొటేషన్ మెథడ్, లేదా మిక్స్డ్ క్రాప్ అంటే కలిపి పెంచడం. ఈ మొక్కలతో పాటు వీటిని కలిపించడం, చిక్కుడు జాతి మొక్కల్ని కలిపితే కూడా ఆ నేలలోకి నత్రజని తిరిగి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది మరి ఈ మొక్కలతో నత్రజని అంటే, ఇక్కడ ఇది పెసర, నేను పెసర మొలకలు ఇంట్లో తినగా మిగిలినవి అనమాట, మిగిలిపోతే అందులో వేసేసా, బాగా వచ్చేసింది అందుకే దాన్ని అలా పెరగనిచ్చేసాను తీసేయకుండా.
పెరిగిన తర్వాత కొన్ని రోజులకు ఏమవుతుందంటే మనం వేర్లు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మంచిగా వేరు బుడిపెలు వచ్చేసినాయి వేర్లన్నిటికి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వేరు బుడిపెలు సో ఈ వేరు బుడిపెలు ఎందుకు ఉంటాయంటే ప్రతి మీరు అబ్జర్వ్ చేయండి లెగ్యూమ్ మొక్కలన్నింటికి కూడా అంటే పప్పు దినుసుల మొక్కలు ఏవైనా పర్లేదు పల్లీలు కానీ వేరుశనగ కానీ పెసర్లు అలసందలు బొబ్బర్లు కందులు ఏవైనా వాటికి వాటి వేర్లలో ఈ ఇది ఉంటుందన్నమాట వేరు బొడుపెలు ఈ బొడుపు ఎందుకు వచ్చింది ఇది ఎందుకు లావ్ అయింది అంటే దీనిలో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది రైజోబియం అజిటోబ్యాక్టర్ లాంటి బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన గాల్లో ఉన్న నత్రజనిని తీసుకుని దీనికి మొక్కకు కావలసిన రూపంలో నైట్రైట్ కానీ నైట్రైట్ రూపంలో ఉంటేనే మొక్క తీసుకుంటుంది ఆ నత్రజనిని గాల్లో ఉన్న నత్రజనిని నేరుగా తీసుకోలేదు సో అలా మారుస్తుందన్నమాట ఇది ఈ బ్యాక్టీరియా సో ఈ బ్యాక్టీరియా ఈ మొక్కల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి మనం ఈ మొక్కల్ని ఏం చేస్తామంటే మళ్ళీ నేలలో అలా కలిపేసేస్తే ఈ బ్యాక్టీరియా అంతా వచ్చేసింది కాబట్టి ఆ నేలలో తిరిగి నత్రజని స్థాపన అనేది జరుగుతుంది ఈ బ్యాక్టీరియా గాల్లో ఉన్న నత్రజని అంతా కూడా తీసుకొని ఆ మొక్కకు కావలసిన నత్రితాల రూపంలో మార్చుతుంది అన్నమాట సో కాబట్టి ఇవి పెంచుతూ ఉంటాం ఇట్లా వేయడం వల్ల మొక్కల్లో తిరిగి నత్రజని వస్తుంది మనం యూరియా లాంటివి ఏవి వేయాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టినవే నిజంగా నేను మిగతా వాళ్ళు చెప్తే వస్తాయో రావో టెరెస్ గార్డెనింగ్లో ఇవన్నీ అని అనుకున్నాను కానీ చాలా బాగా అన్నీ వచ్చేస్తున్నాయి కారణం ఏంటంటే దీన్ని ఇలాంటివి వేసుకోవడం అన్నమాట మనకి ఇంట్లో మిగిలిపోయినాయో ఉన్నాయో ఏవి ఉంటే అవి అన్నమాట పప్పు దినుసుల మొక్కలు పప్పు దినుసుల్ని జస్ట్ మనం అందులో చల్లేస్తే మొలకలు వచ్చిన తర్వాత కానీ అందులో చల్లేస్తే బాగా వచ్చేస్తాయి తర్వాత ఏం చేయాలంటే ఇది తీసేసైనా కూడా ఈ వేర్లు మాత్రం సాయిల్లో అలాగే ఉండేటట్టుగా ఉంచాలన్నమాట అంత సాయిల్తో మిక్స్ చేసేస్తే ఇంకా అప్పుడు ఆ నేలలో నత్రజని పుష్కలంగా వచ్చేస్తుంది మనం యూరియా ఇచ్చినట్టే అనమాట బయట నుండి సో అట్లా కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వవలసిన అవసరమే రాదన్నమాట ఇంకోటి ఏంటంటే దీనికి నేను ఇక్కడ పెంచినప్పుడు నేను ముల్లంగి తీసినప్పుడు నేను ఈ టబ్బు మీకు చూపించాను దీనికి బాగా దోమ వచ్చేసింది నల్లదోమ వచ్చేసింది సో కాబట్టి ఇదంతా పైన ఉండంతా తీసేసాను నేను విరిచేశాను మిగతా వాటికి రాకుండా అని కానీ రాడిష్కి మాత్రం ఎలాంటి పురుగు కానీ దోమ కానీ ఏది రాలేదు నాకు అక్కడ ఫీల్డ్లో వాళ్ళు చెప్పారు రైతులు ఏంటంటే బాగా పురుగు వచ్చేస్తుంది అని మందులు కొడుతున్నారు కానీ మనకి ఇక్కడ దీనికి ఇంత దోమ వచ్చినా కూడా ఈ దోమ ఈ రాడిష్కి అయితే ఏమి రాలేదు ఈ ఆకుల్ని ఏమి చేయలేకపోయింది రాడిష్కి అయితే రాలేదు సో ఇదంతా పైన మనం విరిచేసేసి కేవలం రూట్స్ ఉంటాయి కదా రూట్స్ని మనం ఈ నేలలో మళ్ళీ తిరిగి నేలలో కలిపేసినట్లయితే ఫుల్గా నత్రజని వచ్చేస్తుంది అన్నమాట సో ఇట్లా దోమ వచ్చేసిందని చెప్పేసి పైనవి కట్ చేసి రూట్స్ అందులోనే ఉంచాయన్నమాట ఇది ఇక్కడ కూడా రూట్ నాడ్యూల్స్ కనిపిస్తున్నాయి చిన్న మొక్క అయినా కూడా ఈ నాడ్యూల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి రూట్ నాడ్యూల్స్ లేదా వేరు బొడుపులు అంటాం వీటిని సో ఇది ఒకసారి మనం ఏమైనా కూరగాయ మొక్కలు వేసుకున్న తర్వాత ఇంకొకసారి పెసర్లు లాంటివి వేసేసుకుంటే టబ్లో పూర్తిగా మనకి నైట్రోజన్ వచ్చేస్తుంది తిరిగి మళ్ళీ ఇంకొకసారి మనం మళ్ళీ కూరగాయలు వేసేసుకోవచ్చు అన్నమాట సో దీన్ని ఇలా ఉంచేసాను నేను టబ్లో పైదంతా తీసేసినా కూడా కింద వేర్లు మాత్రం అందులోనే ఉంచేసేయాలి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో